సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ప్రెస్టేజ్ నిలుపుకోవటానికి కొన్ని సందర్భాల్లో కొన్ని వాగ్దానాలు చేయాల్సి వస్తుంది. వాటి వల్ల లాభపడితే పర్వాలేదు, నష్టం వస్తేనే కాస్తంత కష్టం. అలా మాట వరుస కన్న మాట ఓ ప్రముఖ నిర్మాతకు తీవ్రమైన నష్టం కలిగించింది. ఆయనెవరో కాదండి, ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు. ఆయన ఎంతో మంది దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు, ఎందరో నటీ నటుల్ని వెలుగులోకి తీసుకొచ్చారు, ఎందరో టెక్నీషియన్స్ కి కెరీర్ భిక్ష పెట్టారు. మరి అలాంటి రామానాయుడికి తీవ్రమైన నష్టం కలిగించిన మాట ఏంటి, దాని కథా కమామీషు ఏంటో చూద్దాం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అతినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన సూపర్ హిట్ చిత్రం సెక్రటరీ. రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాష్ రావు ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా 100 రోజుల వేడుకలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ, రామానాయుడి బ్యానర్ లో నాలాంటి నటుడు హీరోగా నటించిన సూపర్ హిట్ అవుతుంది అని అన్నారు. వెంటనే రామానాయుడు, మీకు హీరో అవ్వాలనుంటే చెప్పండి, తప్పకుండా సినిమా తీస్తాను అని పుసుక్కున మాటనేశారట. ఆ సంగతి రామానాయుడు మర్చిపోయినా సత్యనారాయణ మాత్రం మర్చిపోలేదట. పైపెచ్చు ఓ ప్రెస్ మీట్ లో తాను రామానాయుడి బ్యానర్ లో హీరోగా నటిస్తున్నానని ప్రకటించేశారట. ఇదిలా ఉంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బోయిన సుబ్బారావును దర్శకుడిగా పరిచయం చేస్తూ రామానాయుడు నిర్మించిన మరో హిట్ చిత్రం సావాసగాళ్ళు. కృష్ణ జయచిత్ర జంటగా నటించిన ఈ సినిమాలో తమిళ కమెడియన్ నగేష్ ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కొత్తవాడైన బోయిన సుబ్బారావుకి నగేష్ సలహాలు సూచనలు ఇవ్వటం మొదలుపెట్టారట. దాంతో రామానాయుడు, కొత్త కుర్రవాడిని కంగారు పెట్టవద్దు, మీకు దర్శకత్వం చెయ్యాలని కోరికగా ఉంటే చెప్పండి, మా బ్యానర్ లో అవకాశం ఇస్తాను అని అక్కడ మాట వరుసకి అన్నారట. రామానాయుడు మాటల్ని నగేష్ కూడా సీరియస్ గా తీసుకుని ఓ కథ వినిపించి దర్శకత్వం ఛాన్స్ ఇమ్మన్నారట. ఒక పక్క సత్యనారాయణతో హీరో ఛాన్స్ ఇస్తానని, మరో పక్క నగేష్ తో దర్శకత్వం ఛాన్స్ ఇస్తానని మాట వరుసకి అన్న రామానాయుడు తన మాట నిలుపుకోవటానికి మొరటోడు అనే సినిమా నిర్మించారు. సత్యనారాయణ హీరోగా నటించిన సినిమాల్లో ఇదొక్కటన్నమాట. అయితే కథా కథనాలు నచ్చకనో లేక సత్యనారాయణను హీరోగా జనాలు చూడలేకనో తెలియదు, కాని సినిమా మాత్రం ఘోర పరాజయం పాలైంది. నష్టాల లెక్కలు తేలిన తర్వాత ఇద్దరికిచ్చిన మాట ఖరీదు అక్షరాల 5 లక్షలని రామానాయుడు చమత్కారంగా చెప్పేవారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.